మై గాడ్, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. అయ్యో, ఓ ఓరి దేవుడా, ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. షిన్చాన్, డోరేమాన్, నోబిత, అయ్యో సెల్ఫీ, ఇక్కడే ఉన్నారా? నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. బెంటన్, ఏమైంది బెంటన్? ఎందుకు అలా ఆడుస్తున్నావు? ఎందుకు అలా బాధపడుతున్నావు? సిటీలోకి సేమ్ నాలాగనే ఒకడొచ్చి అందరినీ నాశనం చేస్తున్నాడు. నా వల్ల కాదు, ఇంకా నా పవర్స్ మీలో ఎవరొకరు తీసుకొని వాణి అంతం చేయండి. నాకు ఇంకా శక్తి లేదు. సెల్ఫీ దయచేసి నా శక్తులు తీసుకోండి. పిల్లలు అందరూ కామెంట్ చేయండి నా శక్తులు తీసుకో అని. అవును మామయ్య, శక్తులు తీసుకో మామయ్య, నువ్వు బాగుంటది. ఒరే శించానుగా, శక్తులు తీసుకో అంటున్నాడంటే ఏదైనా పెద్ద రీజనే ఉండొచ్చురా. మన ప్రాణాలకు కూడా ప్రమాదమే ఉంటది కదరా శించానుగా. చిచ్చే, నువ్వేంట్రా బాబు ఇంత పిరికి పందులా ఉన్నావు? తొందరగా చెప్పండి, నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు. మీలో ఎవరికి కావాలో చెప్పండి. ఒరే శించానుగా, నా వల్లైతే కాదురా, నేనైతే ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంకా నేను ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. అంతే కదా పిల్లలు, ఏమంటారు? పిల్లలు మీరు కామెంట్ చేయండి, బెంటన్ శక్తులు తీసుకోమంటే నేను తీసుకుంటాను, నేను రెడీగా ఉన్నాను. అయినా నా సబ్స్క్రైబర్స్ నాకు తోడుగా ఉంటారులే. అందరూ కింద కామెంట్ చేస్తున్నారు, సించాన్ నువ్వు పవర్స్ తీసుకో అంటున్నారు కదా, అందుకే నేనైతే ఇప్పుడు తీసుకుంటున్నాను. సించాన్, ఇక్కడ నా శక్తులు నువ్వే తీసుకో. నాకు ఏమైపోతుంది? అయ్యో, ఒరే దేవుడు, నేను నాకేమో పవర్స్ వస్తూ ఉన్నట్టున్నాయి. అయ్యో బాబు, ఏంటిది, నాకేమైంది? సడన్ గా మొత్తం అంతా ఏదేదో అయిపోయింది. అమ్మా మామయ్య, నాకు చూస్తుంటేనే భయం వేస్తుంది మామయ్య. ఒరే శించానుగా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇలాంటి దాంట్లో తలదూర్చకని. సరే బయటికి వెళ్ళి నువ్వు ఆడుకోపో, నేను బెంటన్ సంగతి నేను చూసుకుంటాను. కానీ బెంటన్ పడిపోయాడు, అతన్ని లోపల పడుకోబెడతాను, నువ్వు పోయి బయటకు పోయి ఆడుకోపో. అలాగే మామయ్య. అరే రే రే, నాకేమైందో ఏంటో ఏమీ అర్థం కాలేదు, కానీ నార్మల్గానే ఉన్నాను. మొత్తానికి నాకు ఎటువంటి శక్తులు రాలేదు, ఏమీ కాలేదు. అమ్మయ్య, నాకు భలే ప్రశాంతంగా ఉంది. అమ్మా, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదే. కానీ ఊర్లోకి బెంటన్ మాదిరి ఒకడు వచ్చాడంట, వాడు అందరిని చంపేస్తున్నాడంట. అక్క అక్క, నాకు దారి వరకు లిఫ్ట్ ఇస్తావా? అరే నన్ను తగలంగానే ఎటు వెళ్ళిపోయింది అది? ఓ అమ్మో, అయ్యో బాబోయ్, ఏంటిది మ్యాజిక్? అయ్యో అరే బాబోయ్, నేను గాల్లో వెగులుతున్నాను. ఓహో, అంటే నాకు ఇందాక బెంటన్ శక్తులు ఇచ్చాడా? ఒరే దేవుడా, అయ్యో బాబోయ్, భలే ఉన్నాయిరా ఈ శక్తులు. ఈ శక్తులతో నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటా. ఓరే దేవుడా, వెళ్ళి నేను కూడా ఒక కారుని ఏమైనా కొట్టగలుగుతానా? ఓరే దేవుడా, అరే అరే అరే, నా ప్రజలు నేనే చంపుకుంటున్నానే, నాకు ఇది మంచి పని కాదు, నేను ఇంటికి వెళ్తాను. అరే రే రే, అక్క అక్క, మీరేం భయపడకండి, బెంటన్ లాంటి వాడే ఒకడు వచ్చాడంట, వాడెక్కడున్నాడో వాడిని వెతకాలి. వాడిని వెతికిన తర్వాతనే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుస్తుంది. మామయ్య, ఒరే మామయ్య, నాకు శక్తులు వచ్చాయి మామయ్య, మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద మామయ్య. ఓ రే శించానుగా, ఏంట్రా నువ్వు చేస్తున్నది? మామయ్య, నాకు శక్తులు వచ్చాయి మామయ్య, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద మామయ్య. రే, నేను ముందే నీకు చెప్పాను కదరా ఇలాంటివి వద్దు 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 అని. ఇప్పుడు చూడు ఎంత పెంట పెంట చేస్తున్నావో, చెప్పినది ఏది చెయ్యవు కదా నువ్వు. పిల్లలు మీరు చెప్పండి, నేను చేసేది మంచి పనా చెడ్డ పనా అనేది. ఒరే శించానుగా, నా మాట వినురా. ఏంటి మామయ్య, నీ మాట నేను విననుపు, నాకు శక్తులు రావడం నీకు నచ్చలేదు కదా. అలా కాదురా శించానుగా, శక్తుల వల్ల చాలా నష్టాలు ఉంటాయిరా, వాడెవడో కూడా తెలియదు. నీకు ఏమైనా జరిగితే నా వల్ల కాదురా. పిల్లలు కామెంట్ చేయండి శించానికి ఏమీ కాకూడదు అని. ఈ శక్తులు వచ్చాయంటే శించానికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, అందుకనే నా బాధ అంతా. వీడికి శక్తులు వచ్చాయని నాకు మాత్రం హ్యాపీగా ఉండదా? కానీ బెంటన్ మాత్రం ఎవరో వీడిని చంపేశారు. ఇంకొకటి ఏంటంటే బెంటన్ లాగానే ఇంకొకడు వచ్చాడంట, వాణ్ణి నుంచి ఇప్పుడు శించాన్ని కాపాడుకోవాలంటే శించాన్ గాడు వాణ్ణి చంపేయాలి. ఓరి దేవుడు, ఏం జరుగుతుందో ఒక్కసారిగా ఏమీ అర్థం కావట్లేదే. మామయ్య, ఏమీ కాదులే మామయ్య, నేను చూసుకుంటాను, కానీ నాకు శక్తులు వచ్చాయి కదా, నిన్ను ముందు ఇక్కడ నుంచి నేను బయటకు తీసుకెళ్ళాలి మామయ్య, తొందరగా రా. ఓ రే శించానుగా, సరే సరే వస్తున్నాను. ఓ నా గొంతుకాయ పట్టుకున్నావురా నువ్వు, ఇందాక నేను మాట్లాడిన దానికి ఏదైనా అనుంటే క్షమించు శించాన్ నన్ను. అలా ఏం లేదులే మామయ్య, మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే మనలాగే ఇంకొకడు వచ్చి మనల్ని చంపేస్తే మన పరిస్థితి ఏమంటావు తర్వాత?
సరే సరే కానీ నువ్వు ఇలా పట్టుకు వెళ్ళడం నాకు నచ్చలేదు సించాన్. నాకు గొంతు బాగా నస్తుంది సించాన్. అబ్బో తొందరగా ఎక్కడికి తీసుకెళ్తున్నావో తొందరగా అక్కడికి తీసుకెళ్ళరా, లేదంటే నేను దారిలోనే చనిపోతాను. పిల్లలు అందరూ కామెంట్ చేయండి, మామయ్యకు ఎక్కువ దెబ్బ తగులుతుంది సించాన్, జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పండి పిల్లలు చెప్పండి. అలాగే మామయ్య, నీకేం కాదు మామయ్య, నేనున్నాను కదా మామయ్య సించాన్ని, మన ఇద్దరం ఈ కొండపైన ఉందాం మామయ్య, ఈ కొండపైన ఉంటే ఎవరు రారు మన దగ్గరికి. అలాగే సించాన్, అలాగే పిల్లలు ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే కొట్టండి, సించాన్కి శక్తులు వచ్చాయి, దీనివల్ల మనందరికీ చాలా లాభంగా ఉంటుంది. ఒరే సించాన్ తొందరగా ఇక్కడ దిగిపోయిరా. అలాగే మామయ్య, అలాగే ఇక్కడ దిగు మామయ్య, ఇక్కడ దిగు. అమ్మయ్య ఇక్కడ దిగేసాము, ఇంకా మనకి ఏ భయమూ లేదు, పక్కకెళ్ళి పడుకో మామయ్య. అరే బయటికి వెళ్ళి విసిరేస్తావేంట్రా నువ్వు నన్ను. అంటే మామయ్య నిన్ను పక్కకి అలా అన్నాను, కానీ ఇది నాకు శక్తి ఎక్కువ ఉండడం వల్ల అలా జరిగిపోయింది, ఏమీ అనుకోకు మామయ్య. సరేరా సించాన్, ఇంతకీ బెంటెన్లా ఉన్నట్టు వాడెక్కడున్నాడో ఏమో అర్థం కావట్లేదురా నాకు. ఒక్కొక్క నరికేస్తాను, ఆ బెంటెన్ గాడు నాకు దొరకాలి, వాడి సంగతి చెప్తాను, నా కళ్ళకి దొరకాలి ఆ బెంటెన్ గాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. రే బెంటెన్ ఎక్కడున్నావో చెప్పరా నాకు, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, ఏదో విధంగా నేను కనుక్కొని నీ దగ్గరికి వస్తాను, వచ్చినప్పుడు నా సంగతి ఏంటో నీకు తెలుస్తుందిరా బెంటెన్. నీకోసమే నేను వెతుకుతుంటాను, పోరాడుతూ ఉంటాను, నువ్వు కనపడిచ్చేదాకా నీ శక్తులు ఎక్కడున్నాయో అవి తీసుకునే వరకు నేను నిద్రపోను, ఇక్కడున్న ప్రజల్ని కూడా నిద్రపోనివ్వను, ఇక్కడ నుంచి వాతావరణ సూచకలన్నీ నా కంట్రోల్లో ఉంటాయి, నేను చెప్పినట్టుగానే నడుచుకుంటాయి. వస్తున్నా వస్తున్నా, నీకోసమే వస్తున్నాను, ఎక్కడున్నావో నీ దగ్గరికి వస్తా వస్తా వస్తా. సించాన్ తొందరగా వెళ్ళరా ఇక్కడ నుంచి. అలాగే మామయ్య, అలాగే తొందరగా వెళ్తున్నాను. ఒరే నువ్వు చాలా స్లోగా వెళ్తున్నావు రా సించాన్. లేదులే మామయ్య, చాలా స్పీడ్గానే వెళ్తాను. వాడికి గాన్ దొరికామంటే మన ఇద్దరి పని అంతే అవుట్ రా సించాన్, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళు సించాన్. ఎలాగైనా నీ శక్తుల దగ్గర ఉన్నవి తీసుకోవడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు సించాన్. అలాగే మామయ్య, అలాగే తొందరగా వెళ్తున్నాను. మామయ్య వాడికి మనం దొరికిపోయాం రా. ఏయ్ నా దగ్గర నుంచే తప్పించుకుంటారా, మర్యాదగా ఆ వాచిని నా చేతికి అప్పగించండి, లేకపోతే చంపేస్తాను. ఉరి ఉరి మా సించాన్ గారిని ఏమి చెయ్యకురా బాబు, వాడి దగ్గర ఉన్న పవర్స్ కావాలంటే తీసుకో, నువ్వే తీసుకోరా, నువ్వే తీసుకో, కావాలంటే వాడి పవర్స్ కావాలంటే నువ్వే తీసుకోరా, దయచేసి వాడిని వదిలిపెట్టరా ప్లీజ్, వాడిని వదిలిపెట్టు. పిల్లలు అందరూ కామెంట్ చేయండి సించాన్ని వదిలిపెట్టమని, అప్పుడు ఖచ్చితంగా వదిలేస్తాడు. అలాగే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. నేను వదిలిపెట్టండ్రా, వీడికి ఎంత ధైర్యం ఉంటే ఈ పవర్స్ కావాలి అని ఈ పవర్స్ తో నాకు దొరకకుండా దూరం వెళ్తాడా, ఇప్పుడు వీడి దగ్గర ఉన్న పవర్స్ అన్ని లాగేసుకుంటాను. నేనే బెంటెన్, ఇక అందరికన్నా శక్తివంతుని నేనే, అసలు సిసలైన బెంటెన్ నేనే, వాడు కాదు, వాడు కాదు, నేనే నేనే బెంటెన్, వీడి దగ్గర ఉన్న శక్తులని తొందరగా లాగేసుకుంటాను. నాకు వాడి శక్తులని వచ్చేసాయి, ఇక ఏమి భయం లేదు, ఇక నేను తొందరగా వెళ్ళి సిటీని నాశనం చేసే పనిలో ఉంటాను. ఇక ఆట ఆరంభమైపోయింది, ఇప్పుడు రండి, నా పవర్స్ ఏంటో ఈ ఊరి ప్రజలందరికీ చూపించే సమయం ఆసన్నమైపోయింది, తొందరగా పొండ్రా పొండి, ఇంటికి వెళ్ళండి, ఇక మీ అందరికీ ఇదే చివరి నిద్ర, ఇంకా మీ అందరికీ నిద్ర అనేది ఉండదు, ఎక్కడికి రా వెళ్తున్నావు, ఎక్కడికి రా వెళ్తున్నావు, నువ్వేంట్రా నన్నే గుద్దేస్తావా, ఏరా అంత బలుపారా మీకు, అంత బలుపారా మీకు, నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు,
ఎవడైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వాణ్ణి కూడా చంపేస్తాను. అయ్యయ్యో సించాన్, ఒరే సించాన్, లేవరా సించాన్, నీకేం కాదురా సించాన్, నిన్ను ఎలాగైనా నేను బతికించుకుంటాను సించాన్. పిల్లలు అందరూ కామెంట్ చేయండి పిల్లలు, సించానికి ఏమీ కాకూడదని. అయ్యయ్యో సించాన్, నీకు ఏమీ కాదురా సించాన్, ప్లీజ్ లేవరా సించాన్. వద్దు వద్దు అంటున్నా గానీ ఆ పవర్స్ తీసుకున్నావు, ఇప్పుడు చూడరా సించాన్ ఎలా అయిందో. అరే రేపు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఒక్క వెహికల్ కూడా లేదే. ఆ ఇక్కడ ఏదో వస్తుంది, నెమ్మదిగా వెళ్ళి వాళ్ళ లిఫ్ట్ అడుగుదాం. అన్న అన్న లిఫ్ట్ ఇవ్వండి అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న లిఫ్ట్ ఇవ్వండి అన్న. రే పక్కకు తప్పుకోరా, నాకు అర్జెంటుగా పని ఉంది అన్న. అన్న ప్లీజ్ అన్న, మా సించాన్ గానికి ఫైర్ అంటుకుంది అన్న, పక్కకు రా అన్న, తొందరగా వాడిని ఎక్కించుకొని వెళ్ళాలి అన్న. అన్న ఏమనుకోవద్దు అన్న, మా సించాన్ గారిని తీసుకెళ్లాలన్న హాస్పిటల్కి తొందరగా, బతికించుకోవడానికన్నా. ప్లీజ్ అన్న, మా సించాన్ని లోపల తీసుకెళ్ళాలి. పిల్లలు నేను చేసేది మంచి పను చెడ్డ పను అర్థం కాలేదు, ఇప్పుడు వీడిని కొడుతున్నాను నేను, నా సించాన్ బతకాలంతే. పక్కకెళ్ళరా సించాన్ గారిని బతికించుకోవాలి ఎలాగైనా కానీ. అమ్మా రే సించాన్ గాని ఇప్పుడు కార్లోకి ఎక్కించుకొని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తాను. అమ్మా సించాన్ గాని కార్లో ఎక్కించుకున్నాను, తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అబ్బా బాబోయ్ పిల్లలు, మీరందరూ కింద కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి పిల్లలు, కొట్టండి. మనం చేసే ప్రతి ఒక్క పని సించాన్ గాని కోసమే, ఈ లైక్ కూడా మన సించాన్ గాని కోసమే. మీరందరూ సించాన్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలు మీ అందరికీ, కనీసం సించాన్ గాని కోసం ఒక్క లైక్ కూడా కొట్టకపోతే వాడు ఎలా బతుకుతాడు. అందరూ దయచేసి లైక్ కొట్టండి పిల్లలు, కొట్టండి. ఖచ్చితంగా వాడిని మనమే ఎలాగైనా బతికించుకోవాలి. ఇప్పుడు వెళ్తున్నాను పిల్లలు వాడిని బతికించుకోవడానికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు, కానీ సించాన్ని కానీ మాత్రం ఎలాగైనా బతికించుకోవాలి. దగ్గరలోనే ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా కానీ ఉంటే వాడిని అక్కడ నుంచి బతికించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని నేను చూస్తాను. మీరు ఈలోపు సించాన్ బతకాలి అని జస్ట్ ఒక్క కామెంట్ పెట్టండి చాలు, నాకు కొన్నంత ధైర్యం ఇస్తుంది పిల్లలు. అయ్యయ్యో వాడెవడో వచ్చి సిటీని మొత్తం ఓ పక్క నాశనం చేస్తున్నాడు, మరోవైపు ఇలా చేస్తున్నాడే, ఏ చేయాలో ఏమీ అర్థం కావట్లేదే. అయ్యయ్యో సెల్ఫీ సించానికి ఏమైంది, ఎందుకు ఇలా చనిపోయాడు? హల్క్ హల్క్ మా సించాన్ని ఆ రెడ్ వెంటనే వచ్చి చంపేశాడు. ప్లీజ్ హల్క్ మా సించాన్ని ఎలాగైనా నువ్వే కాపాడు, ప్లీజ్ ఈ సిటీని కూడా నువ్వే కాపాడు హల్క్, ప్లీజ్ హల్క్. పిల్లలు అందరూ కామెంట్ చెయ్యండి, హల్క్ దయచేసి హెల్ప్ చెయ్యండి అని, ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. మీకు హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను హెల్ప్ చేస్తాను. అయ్యయ్యో పిల్లలు దయచేసి అందరూ ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడంట. అలాగే ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేస్తాను. థ్యాంక్ యూ హల్క్ థ్యాంక్ యూ, అలాగే ఈ ఊరిని కూడా కాపాడుతున్నావు. నేను ఇప్పుడే వెళ్తున్నాను, ఆ రెడ్ బెంటెన్ ఎక్కడున్నాడో వాడిని చంపేస్తాను. రే రెడ్ బెంటెన్ వచ్చేస్తున్నాన్రా, మా సించాన్ గాని మీదే చెయ్యేస్తావా, వస్తున్నాను అండు, నీ సంగతి ఏంటో చెప్తాను, ఎక్కడ దాక్కున్నావరా మర్యాదగా చెప్పు, లేదంటే నీ ప్రాణాలు నా చేతుల్లో కూలిపోతాయి. హల్క్ నన్ను చంపడానికి వస్తావా, రారా చూసుకుందాం, రారా వస్తున్నా. ఈ బెంటెన్ పవర్స్ అంటే నీకంత చులకన, ఎక్కడికి రా పారిపోతున్నావు, ఆగరా రే ఆగు, నీ అంత తేలుస్తా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నీ శక్తి తెలియక నేను వచ్చేసాను. ఓ వదిలిపెట్టు, ఎక్కడికి రా పారిపోతావు, నిన్ను ముల్లోకాలు తిప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పెట్టకపోతే నా పేరు వెంటనే కాదు. ఎరా నన్ను చంపడానికి సెల్ఫీ గాడి సించన్ గారి దగ్గర నుంచి పేరం కుదుర్చుకుంటావా, అంత దమ్ముందరా నీకు, ముక్కలు ముక్కలు కింద చేసి నరుకుతా. ఇక మీ అందరిని శాసించబోయేది నేనే నేనే, ఇంతకి వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుతా, వెతికి వాళ్ళంతా చూస్తా, ఇంతకి ఎక్కడున్నారో వాళ్ళు.
ఎక్కడున్నారా ఎక్కడున్నారా? ఖచ్చితంగా ఇక్కడే ఉన్నట్టు నాకు చూపిస్తుంది. వస్తున్నాను ఉండండి. ఏంట్రా నన్ను గుద్దుతావా? నన్ను గుద్దుతే నీకే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఎక్కడో ఇక్కడే ఉన్నట్టు చూపిస్తుంది. ఓహో ఇక్కడే ఉన్నారా, దొరికారా మీరు నాకు? రే ఎక్కడికి రా వెళ్తున్నావు సెల్ఫీగా? ఎరా నువ్వు వీణ్ణి బతికించడం కోసం నా దగ్గరే బేరమాడతావా? ఆ హల్కు గన్ని చంపేశాన్రా. ఏంటి ఆ హల్కుని చంపేసావా? దయచేసి వదిలిపెట్టు, మా సించాని గాన్ని చంపేసావు కదా, ప్లీజ్ వదిలిపెట్టు వదిలిపెట్టు బెంటెన్, వదిలిపెట్టు. రే మీ అందరిని చంపేసేది నేనేరా? ఇప్పుడు ఆ పవర్స్ తీసుకున్న తర్వాత మీరు కాముగా వెళ్ళుండొచ్చు కదా, అలా వెళ్ళలేదు మీరు. నన్ను చంపడానికి హల్కును పంపిస్తావారా నువ్వు? నీకు ఎన్ని కుండలుంటే నువ్వు ఈ పని చేస్తావురా చెత్త నా కొడక్క? ఈ బ్యాంటేన్ అంటే అంత చులకనరా మీకు? ఇలాగే ఇంకా ఎవడైనా చేస్తే వాళ్ళందరినీ చంపేస్తా. ఇంకా వీళ్ళు కూడా చచ్చిపోయారు, నాకు శత్రువులు అంటూ ఎవరు లేరు. ఇంకా ఈ ఊరికి నేనే రాజు, నేనే మంత్రి. అయ్యయ్యో నేను చనిపోయానా? ఇక నేను నా బాడీలోకి వెళ్ళలేనా? నా శరీరాన్ని నేను ఇలా వదులుకోవాల్సిందేనా? అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే. సించాన్ గారు లేచాడేమో, పిలుద్దామా? అయ్యో సించాన్ సించాన్, అయ్యయ్యో అసలు ఏ మాత్రం స్పర్చలేదే. సించాన్ సించాన్, అరే అరే ఏం చేయాలో అర్థమే కావట్లేదు. అదేంటి అలా కదులుతుంది? ఏమైంది వీడికి? అయ్యో అయ్యో ఏదో జరుగుతున్నట్టుంది. ఊరి దేవుడా, నేను మాత్రం గాల్లోనే తిరుగుతూ ఉన్నాను, వీడికి మాత్రం ఏదో జరుగుతూ ఉందే. అయ్యయ్యో ఏమవుతుందో ఏమీ అర్థం కావట్లేదు సించాన్. నీకేం కాదు సించాన్, నిన్ను ఎలాగైనా బతికించుకుంటాను. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారు మమ్మల్ని మీరే కాపాడాలి గురువుగారు, నేను ఒక ఆత్మలా మారిపోయాను గురువుగారు. ఓరి దేవుడా ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానే. అమ్మ దేవుడా, గురువుగారి దగ్గరకు వచ్చేసాను. గురుగారు గురుగారు. సెల్ఫీ ఏంటి ఇలా వచ్చావు, ఏమైంది? గురుగారు నేను ఆత్మలా మారిపోయాను, నేను చనిపోయాను. ఒక బెంటన్ గాడు నన్ను సించాన్ని చంపేశాడు గురుగారు, చంపేశారు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. మీ ఇద్దరిని బతికించాలి అంటే ఈ వీడియో కింద బెంటెన్ అని కామెంట్ చేయమని చెప్పు. పిల్లలు విన్నారు కదా పిల్లలు, నేను సించాన్ బతకాలి అంటే బెంటెన్ అని కామెంట్ చేయండి పిల్లలు, ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి, గురుగారు మా ఇద్దరిని బతికిస్తారు. సరే సెల్ఫీ, నేను మీ ఇద్దరిని బతికిస్తున్నాను. ఓం మంత్రకాళి, ఓం తుంత్రకాళి, ఓం ఆవాహయామి. సించాని ఇంకా సెల్ఫీ ఇద్దరు బతుకుతారు. ఓ గురుగారు మీరు మా ఇద్దరిని బతికిచ్చారు. నేను బతికిచ్చింది మీ ఇద్దరినే, కానీ మీరు బతకడానికి కారణం మాత్రం మీ సబ్స్క్రైబర్లే. వాళ్ళు బెంటెన్ అని కామెంట్ చేశారు కదా నేను చెప్పినట్టుగానే, అందుకోసమే మీ ఇద్దరిని నేను బతికించాను. ఓ మై డియర్ సబ్స్క్రైబర్స్, మీరు లేకపోయి ఉంటే ఈరోజు నేను సింజన్ గారు లేకపోయే వాళ్ళం. అవును పిల్లలు, మీరు లేకపోతే మేము లేము. నిజంగానే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సరే మీరిద్దరూ ఈ ఊరిని కాపాడండి, మీకు నేను ఒక శక్తిని ఇస్తున్నాను. ఏంటి గురుగారు మా ఇద్దరికి శక్తి ఇస్తున్నారా? అంటే మేమిద్దరం కలిసి వాడిని చంపుతామా? అవును. ఇప్పుడు నార్మల్గానే వెళ్ళండి, ఆటోమేటిక్గా వాడు కనిపించినప్పుడు మీరు శక్తివంతులుగా మారిపోతారు. వాడి బెంటెన్ శక్తులతోనే వాణ్ణి తిప్పి కొట్టండి మీరిద్దరు. అలాగే గురుగారు, వాణ్ణి మా బెంటెన్ శక్తులతో ఎలా కొడతామో ఇప్పుడు చూపిస్తాను నేను. ఎరా సించానగా ఏమంటావు? అవును మామయ్య, వాణ్ణి ఎలా కొట్టాలంటే గాల్లో ఎగరేసి ఎగరేసి కొట్టాలి మామయ్య. ఇక వెళ్దాం పద, వాణ్ణి చంపే సమయం ఆసన్నమైపోయింది. పిల్లలు మీరందరూ వాణ్ణి చంపాలా వద్దా అనేది కామెంట్ చేయండి. మేము చేసేది మంచి పని చెడ్డ పని అనేది కామెంట్ చేయండి. మంచి పని అయితే మంచి పని అని కామెంట్ చేయండి పిల్లలు, కామెంట్ చేయండి. రే సించాన్ నువ్వు వచ్చారా తొందరగా, వాణ్ణి సంగతి ఏంటో ఇప్పుడు చూపిస్తాను నేను. రే సించాన్ వినపడుతుందా? ఆ మామయ్య నేను చూసావా మామయ్య ఎలా మారిపోయాను భూతంలాగా. సరే సరే, కానీ వాడు వచ్చే టైం అయిందిరా, వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు,
వాణ్ణి వెతికి ఎలాగైనా వాణ్ణి చంపేయాలరా, లేదంటే అంతే మన పని అయిపోతుంది. అలాగే మామయ్య, పిల్లలు అందరూ మాకు తోడుగా ఉండండి. మీరు ఖచ్చితంగా మాకు తోడుగా ఉంటే మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఊపి సించాన్ అని కామెంట్ చేయండి పిల్లలు, దయచేసి అందరూ, మాకు ధైర్యం వస్తుంది. అలాగే ఆల్ ది బెస్ట్ అని కూడా కామెంట్ చేయండి. అవును పిల్లలు, అవును, ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఈసారి ఖచ్చితంగా మనమే విన్ అవ్వాలి. ఎలాగైనా కానీ వాడు ఎక్కడున్నాడో ఏంటో. సించాన్ వాడు వచ్చిన్నట్టున్నాడు. అరే సించాన్ వాడు వచ్చేసారు రా, నువ్వు దూరంగా వెళ్ళిపో. ఓ దేవుడు. అరే మా మామయ్య నేను చేయకరా రే. అరే సించాన్ వాణ్ణి కొట్రా, వాణ్ణి కొట్రా రే, కొట్రా వాణ్ణి. నేనేంటి ఇలా నిలుకుపోయాను ఓరి దేవుడు. అమ్మా అమ్మా నాకే అంటిస్తావా, ఉండరా నీ పని చెప్తా. రారా రారా ఇప్పుడు రారా నీ సంగతి చెప్తా. నాతో పెట్టుకుంటావారా చెత్త నా కొడక. ఓ నేను బురదలా మారిపోయి నిన్ను ఉతికి పాడేస్తాను రా. రారా 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 నీకు చుక్కలు. అమ్మో తీసుకో తీసుకో. నాకు సపోర్ట్ ఇవ్వరా రే, వీడు ఉతికి ఆరేస్తున్నాడు రా నన్ను. అమ్మా నన్ను కూడా కొట్టేస్తున్నాడు. ఎవరు నేను నన్ను కూడా పిచ్చి కుక్కను కొట్టండి కొట్టేస్తున్నాడే. ఒరయ్యా అమ్మో ఒరే ఆపరా, ఒక్కసారి గ్యాప్ ఇవ్వరా కొట్టేస్తాను నిన్ను. రారా ఇప్పుడు రారా నీ ఇంకా చెప్తారు రారా. యా తీసుకురా తీసుకో 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 నా మీద వస్తావా. యా రారా నీ కథ చెప్తా. అమ్మా అమ్మంటలు అంటిచ్చాడు. రారా 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 నా నోటి గ్యాప్తో ఊపేస్తాను రారా. అమ్మాయి తీసుకో తీసుకో తీసుకో. ఏంట్రా నోట్లో నుంచి దుమ్మా అలా ఊదు తెస్తున్నావు నాకు. మరి ఏమనుకున్నావు నా పరిస్థితి. అమ్మా చావరా చావు చంపేస్తా నేను. ఎక్కడున్నాడు అమ్మ మళ్ళీ వచ్చేసారు. అమ్మో మామయ్యా నవ్వుతూ అందరికీ రా, వీడు నన్ను గట్టిగా కొట్టేస్తున్నాడు. పిల్లలు అందరూ కామెంట్ చేయండి మామయ్య తొందరగా రావాలి అని. అమ్మా తీసుకురా రే, ఎక్కడికి వెళ్ళావరా, ఉండరా నీ సంగతి చెప్తాను. రారా 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 తీసుకురా, నిన్ను చిత్రహింసలు చేసి చంపకపోతే నా పేరు సెల్ఫీనే కాదు. రారా రారా నిన్ను సుడిగుండంలా తిప్పి పడేస్తాను. ఎలా ఉందిరా నా దెబ్బ. అమ్మా రారా 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 నీ చుక్కలు చూపిస్తాను రారా ఇప్పుడు. నన్నే కొడతావా. రారా రారా ఇప్పుడు రారా నీ పని చెప్తా. నా మీదకి వస్తావరా రారా, నిన్ను ఈరోజు చంపేస్తాను. నా స్థితిని నాశనం పట్టిస్తావా, వీణ్ణి నేను మింగేశాను. ఏయ్ సించాన్ ఇంకా మనకి భయం లేదు, వీణ్ణి నేను చంపేశాను. పిల్లలు మనం గెలిచాం, పిల్లలు గెలిచాం. సించాన్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో సడన్ గా. అమ్మా నేను మామూలు రూపానికి వచ్చేస్తాను తొందరగా. అమ్మయ్యా గాయస్ ఇంకా ఈ ఊరినైతే మేమైతే కాపాడేసాం, ఎరా సించాన్ ఏమంటాం. అవును మామయ్య నువ్వే చాలా కష్టపడ్డావు, మామయ్య చాలా కష్టపడ్డాడు అని చంపడానికి. పిల్లలు అందరూ ఊపి మామయ్య అని కామెంట్ చేయండి మామయ్య కోసం. మామయ్య చాలా కష్టపడ్డాడు ఈ ఊరిని కాపాడడం కోసం. అలాగే నాకు కూడా బెంటన్ శక్తులు వచ్చేసాయి, ఇంకా నేను కూడా బెంటన్లాగే ఉండిపోతాను ఎప్పటికైనా కానీ. అమ్మయ్య నాకు చాలా ఆనందంగా ఉంది. రే సించాన్ ఇంకా రారా ఇంటికి వెళ్దాం తొందరగా, వెళ్ళి నీకు ఆమ్లెట్ వేసి ఇస్తా. ఆమ్లెట్ అంటే నీకు చాలా ఇష్టమే కదా. అవును మామయ్య నాకు చాలా ఇష్టం. మరి రా మరి తొందరగా. వస్తున్నా మామయ్య వస్తున్నా. అమ్మయ్య తొందరగా కారెక్కి ఇంటికి వెళ్ళిపోయి మామయ్య వేసిన ఆమ్లెట్లు ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలి. మీకు ఏమేమి వంటలంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకు ఆమ్లెటు చికెన్ 65 రోస్ట్ అంటే ఇష్టమే, మరి మీకేమంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అవును పిల్లలు మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టమో వెంటనే కింద కామెంట్ చేయండి, నేను మీ అందరి కోసం వండి పెడతాను. మామయ్య కోసం కూడా అందరు కామెంట్ చేసేయండి. సరే పిల్లలు మళ్ళా వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బాయ్.